హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదావరి బ్రదర్స్. రీసెంట్గా చిరంజీవి గారు నటించిన వీరయ్య మూవీలో నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ చాలా బాగుందని చెప్పడానికి మా దగ్గర ఒక 5 పాయింట్స్ ఉన్నాయి, ప్లస్ అది విన్న తర్వాత మా ఒపీనియన్ ఏంటి అనేది ఈరోజు మేము షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. ఫస్ట్ వన్, హీరో డైరెక్టర్ ఇవన్నీ కాకుండా లిరిసిస్ట్ చంద్రబోస్ గారు ఈ పాటకి ప్రాణం పోసారని చెప్పాలి. ఎందుకంటే మామూలుగానే హీరో ఎలివేషన్ సాంగ్స్కి ఒక రేంజ్లో ఇచ్చే ఆయన పుష్పలోని ఎవడరా ఎవడరా నువ్వు కావచ్చు, నానక ప్రేమతలో ఫస్ట్ ఇనిషియల్ సాంగ్ ఏదైతే ఉందో డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఎనఫ్ అనే దాంట్లో కావచ్చు, హీరో పర్పస్ను కూడా ఎలివేట్ చేసేలా ఉన్నాయి. అలాంటి ఇన్డెప్త్ లిరిక్స్తో కూడిన సాంగ్ ఈ సాంగ్. సో నాకు ఈ మూవీ ఈ సాంగ్ చూడడానికి కూడా ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వచ్చేసి చంద్రబోస్ గారు. సెకండ్ వన్ ఇన్ ద లిస్ట్, డిఎస్పీ మ్యూజిక్. డిఎస్పీని ఈ మధ్యన ఉన్న వాళ్ళలో కొంచెం తక్కువగానే చూస్తున్నారు. ఎందుకంటే అనిరుద్ధ్ మ్యూజికల్ కావచ్చు, లేకపోతే తమన్నా మ్యూజికల్ కావచ్చు, వాటితో కంపేర్ చేసుకుంటే ఈ సాంగ్ ఈయన ఇచ్చిన రీసెంట్ సాంగ్స్ అంత హిట్ కాకపోవచ్చు. ఇప్పుడు పుష్ప ఎంత హిట్ అయినా వచ్చిన వెంటనే దానికి చాలా ట్రోల్స్ పడ్డాయి. కానీ ఈ సాంగ్ నో, ఐ డోంట్ అగ్రీ. ఎందుకంటే ఆ సాంగ్ మేకింగ్లో కూడా మనం చూస్తే చాలా కష్టం కనబడుతుంది, చాలా ఇన్నోవేటివ్నెస్ కనబడుతుంది. డిఎస్పీ రీసెంట్ మూవీస్లోని అంత ఇన్నోవేటివ్గా కనిపించింది నాకైతే ఇది. ఎందుకంటే నాకు కూడా ఫస్ట్ పుష్ప విన్న వెంటనే నచ్చలేదు, దాని తర్వాత ఆబ్వియస్గా మనం కూడా లూప్లో విన్నాం. కానీ ఈ మూవీకి ఆయన ప్రాణం పెట్టాడని చెప్పాలి, అండ్ ఐ ట్రూలీ లైక్ ఇట్. థర్డ్ వన్ ఇన్ ద లిస్ట్, బాస్ స్టైలింగ్ అండ్ బాస్ కరిష్మా. ఇప్పుడు చిరంజీవి గారు అనగానే మనందరికీ తెలుసు ఆయన ఎలాంటి యాక్టరో ఏంటో, ఆయన ఏంటో ఎవరో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ మూవీలో ఆయన డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర నుంచి చూస్తే ఆయన చాలా కరిస్మాటిక్గా కనబడుతున్నారు. అంటే మళ్ళీ ఏదో వింటే చిరంజీవి, మనకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే చిరంజీవి కనబడుతున్నాడన్న ఫుల్ హోప్ వచ్చింది. ఒక్క 4-5 షాట్లో అర్థమైపోయింది, ఓకే ఇది ఒక మంచి యాక్షన్ సీన్ల దగ్గర వచ్చే సాంగ్ అని, ఈ సాంగ్ ఈ సినిమాని ఎలా చూపించబోతుందో కూడా చెప్పింది. ఫోర్త్ వన్ ఇన్ ద లిస్ట్, బాస్ లుక్. ఇప్పుడు బాస్ డ్రెస్సింగ్ అంతా ఓకేతో వాళ్ళ కూతురు ఇంకొక ఎవరో కలిసి చేశారు, కానీ ఆయన లుక్ ఏదైతే ఉందో అది ఎంత కాదన్నా ఆయనలో ఉన్న అందమే దానికి రీతిని చెప్పాలి. సో అది కూడా ఆయన ప్రాపర్గా మెయింటైన్ చేయడం, లాస్ట్ ఫ్యూ మూవీస్తో పోల్చుకుంటే ఈ మూవీలో ఆయన ఫ్యాన్స్కి పండగలా కనబడడం చాలా నచ్చింది నాకైతే. ట్రూలీ మూవీ కోసం నేను వెయిట్ చేయగలుగుతున్నాను. లాస్ట్ వన్ ఆఫ్ ద లిస్ట్, బాబీ మేకింగ్ ఫర్ ద వీరయ్యాస్ వరల్డ్. వీరయ్య అనే ఒక ప్రపంచాన్ని సృష్టించి అక్కడ ఒక పోర్ట్ కావచ్చు, ఆయన డ్రెస్సింగ్ కావచ్చు, ఆయన లుంగి కట్టడం కావచ్చు, అక్కడ కొన్ని గొడవలు, అక్కడ ఏం జరుగుతుంది ఆయన ఆబ్వియస్గా ఇందులో కూడా ఈయన ఒక మంచి నాయకుడు క్యారెక్టర్ చేస్తున్నారని నాకు అర్థమైంది. ఈ ముఠా మేస్త్రి వైబ్స్ అన్నీ తీసుకొచ్చి ఆ వరల్డ్ని క్రియేట్ చేసిన బాబీకి కూడా మనం ఫర్ షూర్ కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన గాడ్ ఫాదర్, సైరా, ఇట్లన్నిటి మూవీస్లో ఎంత సినిమా బాగున్నా మనం ఎక్కడో ఒక వింటేజ్ చిరంజీవి గారు, ఆ కరిస్మాటిక్ చిరంజీవి కొంచెం మిస్ అయ్యామని నాకైతే ఇప్పుడు అనిపించేది. సో ఈ మూవీలో నాకు తెలిసి మనకి ఫుల్ మీద వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. మూవీ ఇంకా పెద్ద హిట్ అవ్వాలనుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్, సీ యూ ఇన్ అనదర్ వీడియో.